నిజామాబాద్ జిల్లా మోపాల్ ఎంఆర్ఓకు పనిచేసి బదిలీపై వెళ్లిన లతపై చీటింగ్ కేసు నమోదైంది. ఓ వ్యక్తి భూమిని వారసులకు కాకుండా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణలు వెలువెత్తాయి. బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ ఎంఆర్ఓ లతపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రెట్టికా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రాజేష్ చెప్పండి, అయితే వారసులకు కాకుండా ఇతరులకు దాన్ని కట్టపెట్టడాన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? చీటింగ్ కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? నిజామాబాద్ జిల్లాలో మోపల్లు తహసీల్దార్ సంబంధించిన తహసీల్దార్ పై చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. ఏదైతే మోపల్ తహసీల్దార్ గా పనిచేసిన బదిలీపై ఇప్పటికే లత అనే తహసీల్దార్ ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. ఓ వ్యక్తి భూమిని వారసులపై కాకుండా ఇతరులపై రిజిస్ట్రేషన్ చేశారనే ఆరోపణలో తహసీల్దార్ పై కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారులు బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు ఉన్నత అధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఎంక్వైరీ చేసిన అనంతరం కేసు నమోదు చేశారు. అధికారుల ఆదేశాలతో పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ అలాగే తహసీల్దార్ లతపై కేసు నమోదు చేశారు. వీరిపై ఇప్పటికే 324, 323, 420, 505, 506 కింద కేసు అయితే నమోదు చేశారు. ఒకసారిగా జిల్లాలో తహసీల్దార్ పై కేసు నమోదు కావడంతో ఒకసారిగా తహసీల్దార్ అంతా కూడా ఒకసారిగా ఉలిక్కి పడ్డారు. ఈ నేపథ్యంలో అంటే వారి భూమి ఏదైతే ఉందో ఆ భూమిని వారికి వారసులు కాకుండా వేరే వాళ్ళకి డబ్బులు తీసుకొని వేరే వాళ్ళపై రిజిస్ట్రేషన్ చేసే విధంగా పనిచేసిన తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో వారిపై కేసు అయితే నమోదు చేశారు. విచారణ చేపడుతున్నారు. ఇంకా గతంలో ఇలా తహసీల్దార్ గా పనిచేస్తున్న నేపథ్యంలో ఇంకెవరైనా ఎవరైనా భూముల విషయంలో ఇలాగే చేశారనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. కానీ నిజామాబాద్ జిల్లాలో మాత్రం లత అనే తహసీల్దార్ పై కేసు నమోదు చేయడం ఒక్కసారిగా కలకలం రేపింది. కేసు అయితే నమోదు చేస్తారు, కలెక్టర్ స్పెషల్ కమిటీతో విచారణ చేయిస్తున్నారు.